హాయ్ అండి, నేను రాజ్యం. చూడండి, ఈరోజు అయితే మన కోళ్ళకి కోళ్ళు పేలు రాకుండా మందు వేస్తున్నాను అనమాట. కోళ్ళు పేలు ఉన్నందుకు వేయట్లేదు నేను, అంటే రాకుండా ముందే వేస్తున్నాను అన్నట్టు అనమాట. చెప్పమ్మ. సైపర్మిత్రిన్ లిక్విడ్ అంటే కోడి పేల మందు అని ఇస్తారు. సైపర్మిత్రిన్ కోడి పేల మందు అంటే ఇస్తారు. ఇది 50 ml ఉంటుంది. ఒక 20 లీటర్ నీళ్ళకి కలుపుకోవచ్చు. రెండు సార్లుగా 10 లీటర్లలో కలుపుకొని ముంచి వేసుకుంటే తల మునగకూడదు. తల మునగకుండా శరీరాన్ని మొత్తం ముంచి వేసుకుంటే కోడి పేలు అనేవి ఉంటున్నా లేకున్నా పని జరుగుతుంది అంట. లేకుండా ఉంటుంది. ఇదైతే మన మంచి నీళ్ళల్లో ఫస్ట్ మందు కలిపిన నీళ్ళల్లో వేసి ముంచేసి తర్వాత మంచి నీళ్ళలో ముంచుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు మేము ముంచుతాము, ఎలా చేస్తామనేది చూపిస్తాం. అదే ఎన్ని ఎంఎల్? ఇది 50 ml. 50 ml 50 ml ఉంటుంది. ఆ నీళ్ళు వచ్చేసి ఎన్ని లీటర్లు? 20 లీటర్లు కలుపుకోవాలి. 20 లీటర్లు మనం 10 లీటర్లు కలుపుకోవాలి. ఇప్పుడు సగం వేస్తామన్నమాట. అది 10 లీటర్లు మేము పోసుకున్నది. ఇరవై 5 ml ఆ టబ్లో పోస్తున్నాడు. తెల్లగా అయిపోతాయి అన్నమాట పాల్లాగా నీళ్ళు. ఆ మిగతాది కూడా మళ్ళీ ఆ నీళ్ళు అయిపోయినాక వేస్తామన్నట్టు. మేము అలాంటివి 2 తెచ్చుకున్నామన్నమాట, మాకు సరిపోద్ది. ఇదిలేస్తాయి కళ్ళల్లో నీళ్ళు పడకుండా జాగ్రత్త. రెక్కలు అది పట్టుకొని ముంచాలి. ఇలాగ కొంచెం సేపు దాంట్లో ఉంచాలన్నట్టు, తల ముంచకూడదు. ఈ వర్షాకాలము చలికాలం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు దీన్ని ముంచాక ఇంక మళ్ళీ 2 నెలలు అవసరం లేదు. 2 నెలల తర్వాత ఒకసారి ముంచామంటే ఇంకా ఆ తర్వాత అవసరం లేదన్నమాట. సంవత్సరానికి 2 సార్లు అట్లా చేసుకుంటే సరిపోయింది. వద్దులే ముంచు. అలాగే వీటిని పొగులు తడుపుకుంటే మేలు. రాత్రి అయితే చల్లగా ఉంటాయి, అసలే సలిపిస్తుంది కదా పాపం. మేమైతే పొగులే తడుపుతాం అన్నట్టు అనమాట. ఈ పట్టా పిల్లల వరకే సరిపోతాయండి. పెద్ద పుంజుల్లాంటివి అయితే సరిపోదన్నమాట. పెద్ద దాంట్లో తడుపుకోవాలి.